నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి చెఫ్ రాజగారికి వెల్కమ్ చెప్పేద్దాం ఆహా ఏమ రుచిలో ఏ వంట చేసేద్దాం వెల్కమ్ రాజగారు హలో అండి హలో మేడం ఇవాళ ఏ వంట చూపిస్తున్నారు మాకు ఈరోజు ఒక రైస్ ఐటమ్ చూపిస్తున్నాను ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో బ్యాంగన్ ధనియా రైస్ అండి బ్యాంగన్ ధనియా రైస్ yes హరా ధనియా అంటే కొత్తిమీర యూస్ చేస్తున్నా కొత్తిమీరతో రైస్ అవునండి విన్నారు కదండి బ్యాంగన్ ధనియా రైస్ దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం బ్యాంగన్ ధనియా రైస్ కి కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/2 కిలో కొత్తిమీర 1 కప్పు బాస్మతి బియ్యం 1 కప్పు వెల్లుల్లి రెబ్బలు 4 తరిగిన పచ్చిమిరపకాయలు 3 కరివేపాకు 2 రెమ్మలు ఉప్పు తగినంత పసుపు చిటికెడు పోపు దినుసులు 1 టీస్పూన్ ఎండుమిరపకాయలు 2 నూనె 3 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి ఓకే అండి రాజగారు స్టార్ట్ చేద్దాం ఓకే సో ఇక్కడ ముందుగా మనం బాస్మతి బియ్యం ఇలా పొడిపొడిగా వచ్చే విధంగా అన్నం రెడీ చేసి పెట్టేసుకోవాలండి సో ధనియా అన్నం కదండి సో కొత్తిమీర ఇక్కడ మనం పేస్ట్ రూపంలో వాడుతున్నాం సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పడుతుంది మనకు అవును దాని పేరే ధనియా రైస్ కదా yes సో ఇక్కడ వంకాయలు నల్ల వంకాయలు తీసుకున్నాను మనం ఏదైనా చేసుకోవచ్చుండి మనకు అందుబాటులో ఏదంటే దాంతో మనం చేసుకోవచ్చు సో అలాగే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు అండి కొంచెం ఘాటు కూడా ఉంటే బాగుంటుంది ఓకే సో కారానికి సరిపోయేంత yes సో ఇది పేస్ట్ చేసుకోవాలి అవసరం కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం ఓకే ఓకే సో మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి ఇలా పేస్ట్ లా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం ఈ పేస్ట్ ఒకటి అలాగే మనకు రైస్ ఒకటి రెడీగా ఉంటే ఇది ఫాస్ట్ గా చేసుకోవచ్చుండి అలాగే సో ముందుగా ఎండుమిరపకాయలు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ బట్ మంచి టేస్టీగా వస్తుంది ఎందుకంటే మనకు వంకాయతో ఏ వంటకం చేసినా సూపర్ గా ఉంటుంది అవును సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మన కొత్తిమీరతో యూస్ చేసిన ప్రతి కూరలో కూడా చివర్న కాస్త మనం కొత్తిమీర కంపల్సరీ యాడ్ చేస్తాం గార్నిష్ కో దేంతో దానికి వేస్తాం yes ఇక్కడ మెయిన్ గా మనం కొత్తిమీరనే ఎక్కువగా బేస్ తీసుకొని చేస్తున్నాం కదా ఆ ఫ్లేవర్ లో ఎక్కువ వస్తుంది మనకు పోప్ దినుసులు జీలకర్ర ఆవాలు రెండు సరిపోతాయండి ఓకే సెండుమిరపకాయలు కూడా చూసి వేసుకోవాలి అనుకుంటా ఎందుకంటే పచ్చిమిరపకాయలు మీరు ఆల్రెడీ రుబ్బారు ఇది అంత ఘాటు ఉండదండి సో మధ్య మధ్యలో నంచుకోవడానికి ఇది బాగుంటుంది ఓకే ఎండుమిర్చి అనేది అలాగే కరివేపాకు దీంతో పాటుగా వంకాయ ముక్కలండి అలాగే దీంట్లోనే కొద్దిగా పసుపు రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు సో ఈ వంకాయ ముక్కలు మనం కొంచెం మగ్గితే మిగతా మనం ఇందాక చేసుకున్న ఆ పేస్ట్ అది మనం యాడ్ చేసుకోవచ్చండి మూత పెట్టేసి మనం ఉడికి చేసుకున్నామండి ఓకే మూత పెట్టేసి మూత పెట్టేద్దాం అవును ఓకే సో వంకాయ ముక్కలు అన్నిటిని వేసేసారు ఇది కొంచెం సేపు ఉడకాలంటున్నారు మన షెఫ్ గారు అది ఉడికేలోగా మనం చూద్దాం ఓ చిట్క
పచ్చి బఠానీల్లో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. కానీ బఠానీలు ఉడికించుకోవడానికి సమయం ఎక్కువ పడుతుంది కాబట్టి చాలా మంది బఠానీలు తినడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. కానీ పచ్చి బఠానీలు ఉడికించేటప్పుడు ఈ చిట్కా ప్రయత్నిస్తే బఠానీలు చాలా త్వరగా ఉడికిపోతాయి. అదేంటంటే బఠానీలు ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ పంచదార వేసుకుని ఉడికించుకున్నట్లయితే బఠానీలు చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి. చిట్కా చేసాం కదండి. ఓకే అండి రాజు గారు, అయిందంటారా? ఓకే సో దీంట్లో మనం ఇందాక చేసుకున్నాం కదండి పేస్ట్, కొత్తిమీర పేస్ట్, సో అది యాడ్ చేద్దామండి. దాంతోపాటు ఇంకొంచెం ఉడకాలంటారా? ఇది కూడా కొంచెం మనకి వేగుతుంది, అంటే అందుకే మనం వంకాయ ఏంటంటే ఒక 300 ఉడికితే సరిపోతుంది. సో తర్వాత పేస్ట్ చేసిన తర్వాత మిగతా అది కూడా ఉడికిపోతుంది మనకు ఆటోమేటిక్గా. టమాట వాసన వస్తుంది, కొత్తిమీర పేస్ట్ యాడ్ చేయగానే. సో ఇలాగే మన అంటే కొత్తిమీరతో కాకుండా పుదీనాతో చేసుకోవచ్చు, కరివేపాకుతో కూడా చేసుకోవచ్చు, మునగాకుతో చేసుకున్నా కొంచెం మంచి హెల్దీగా కూడా ఉంటుంది మనకు. ఓకే సో ఇలా ఆకుకూర ఏదైనా వేసుకోవచ్చు? వేసుకోవచ్చు. కానీ కొంచెం ఫ్లేవర్ ఉన్న ఆకుకూరలేమో, కొంచెం ఫ్లేవర్ ఉన్న ఆకుకూరలు వేసుకుంటే అంటే ఆ ఫ్లేవర్ అంతా మనకు ఆ రైస్కి వస్తుంది. మీరు అన్నట్టు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కరివేపాకు వాటన్నిటికి ఫ్లేవర్స్ ఉన్నాయి. అండ్ మునగాకు ఊరకనే తినలేం కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. బ్లాండ్గా ఉంటుంది కదా టేస్ట్లెస్గా. సో మెంతి కూరతో చేసుకోవచ్చు, బట్ అది పేస్ట్లా కాకుండా ఆకుపల్లంగానే వేసుకుంటే బాగుంటుంది. ఓకే సో కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది కదా. అవునవునవును. ఓకే సో రెడీ అయిపోయింది, ఇది కొంచెం దగ్గర కూడా వచ్చేసింది మనకు. ఎస్ సో ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టేసుకున్నాం కదండి బాస్మతి రైస్, అది యాడ్ చేసుకుందాం. సో ఒకసారి బాగా కలిపేసి కాస్త మనకి ఈ రైస్ కూడా మగ్గితే సరిపోతుందండి. ఓకే సో ఆ రైస్ కూడా అంతా కూడా మనకు గ్రీన్ గ్రీన్ కలర్ వచ్చేసింది కదా. ఎస్ ఓకే సో రెడీ అయిపోయిందండి రైస్ ఐటమ్ అంతే. ఎస్ బయంగన్ ధనియా రైస్ రెడీ. చూడండి గ్రీన్ గ్రీన్గా మధ్య మధ్యలో వంకాయ ముక్కలు కనిపిస్తూ బాగుంది. అవును సార్, టేస్టీ టేస్టీ బ్యాంగన్ ధనియా రైస్ రెడీ అండి. బ్యాంగన్ ధనియా రైస్ మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బ్యాంగన్ ధనియా రైస్ తయారీ విధానం, ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకబెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత దీనిలో వంకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే బ్యాంగన్ ధనియా రైస్ రెడీ. బ్యాంగన్ ధనియా రైస్ టేస్టింగ్ టైం వచ్చేసింది, నేను రెడీ. ఓకే ఎక్కువగా అస్సలు ఆలోచించట్లేదు, స్మెల్ అసలు ఆగనివ్వట్లేదు. ఎస్ అబ్సల్యూట్లీ గుడ్ అండి, ఎంత బాగుందో తెలుసా? అసలు నేను చెప్పలేను అంత బాగుంది తెలుసా. మీరు ఇంట్లో తప్పకుండా ఇది ట్రై చేయాలి, ట్రై చేసిన తర్వాత ఇంతే బాగుందని నాకు రాసి చెప్పాలి. ఏమంటారు, ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఒక చిట్కా. సిల్క్ బట్టలు కాస్త ఖరీదైనవిగా ఉంటాయి, బాగా ఎక్కువసార్లు ఉతికామనుకోండి కలర్ పోతాయి, రంగు వెలిసిపోవడంతో పాటు వాటి నాణ్యత కూడా కాస్త దెబ్బతినే అవకాశం ఉంటుంది, మెరుపు కూడా కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే బట్టలు కాస్త గాఢత తక్కువగా ఉన్నటువంటి డిటర్జెంట్తో వాష్ చేసుకుని ఆ తర్వాత జాడించుకునేటప్పుడు ఒక 2-3 చుక్కల నిమ్మరసం పిండుకున్న నీళ్ళలో కనుక జాడించుకున్నట్లయితే వీటి మెరుపు తగ్గకుండా ఉంటుంది, కలర్ కూడా పోకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట.
జెండగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు వాళ్ళని పరిచయం చేసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి నాగేశ్వరరావు నాగేశ్వరరావు ఏం చేస్తూ ఉంటారు నేను సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అండి సాఫ్ట్‌వేర్ ఎక్కడ బెంగళూరులో చేస్తున్నాను అవునా ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చారా అవునండి వెకేషన్ కి వచ్చాము ఓకే అనుకోకుండా వెరీ నైస్ థాంక్స్ ఫర్ కమింగ్ ఓకే నమస్తే అండి నమస్తే మీ పేరు సంధ్య అండి సంధ్య గారు మీరు ఏం చేస్తూ ఉంటారు హోమ్ మేకర్ అండి ఓకే సో ఇద్దరు కలిసి అనుకోకుండా ఇక్కడికి వచ్చి ఇలా అయిందా అవునండి హౌ ఎవర్ 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 ఆలోచన ఇది ఇక్కడికి రావాలని యాక్చువల్లీ నేనే ప్లాన్ అనుకున్నాను ఎలాగో వెకేషన్ కి వస్తున్నామని రిజిస్టర్ చేశాను అనుకోకుండా మేము ఉన్నప్పుడే కాల్ వచ్చింది వెరీ గుడ్ లక్కీ yes yes చాలా మంది వస్తూ ఉంటారండి బెంగళూరు నుంచి ఇంకొక ఎపిసోడ్ చేసాం నైస్ వెల్కమ్ ఇద్దరికి సో ఫస్ట్ మీరా అవునండి ఏం వండుతారు ఆలు మునగాకు వేపుడు ఆలు మునగాకు వేపుడు आलू मुनगाकु वेपुडु दीनिकि कावाल्सिन पदार्थालनु ओकसारि चूद्दाम आलू मुनगाकु वेपुडु कावाल्सिन पदार्थालु मुनगाकु ओक कप्पु उडिकिंचिन बंगाळदुंप मुक्कलु ओक कप्पु तरिगिन उल्लिपाय ओकटि नूने 3 टेबल स्पून्लु कोत्तिमीर कोद्दिगा करिवेपाकु 2 रेम्मलु पसुपु चिटिकेडु उप्पु तगिनंत कारं तगिनंत पोपु दिनुसुलु 1 टी स्पून अल्लं वेल्लुल्लि पेस्ट 1 टी स्पून तरिगिन पच्चिमिरपकायलु 2 धनियाल पोडि 1 टी स्पून एंडुमिरपकायलु 2 कावाल्सिन पदार्थालु चूसां कदंडि ओके अंडी स्टार्ट चेद्दाम ओके सो ऑन चेस्तानु वंटा अनुभवम एन्ना उंदा मीकु लेदंडी अप्पुडप्पुडु बैचलर्स गा उन्नप्पुडु चेसुकुन्नामु सो उंदी आ उंदी 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 मुंदुगा कावाल्सिनंत नूने वेसुकुंदामंडी तो बैचलर अपुर स्टार्ट है ना वंटा पहले एक स्टॉप है इंदा स्टॉप अवले दो ब्रेक अपुर अपुर लेना अपुर वाला चेस कुंठ ना हो ओके सो नीड बेस्ड जन मार्ट नीड बेस्ड वांड तो स्टॉप पोप गिंजले इसको ना मने कास्टा ब्राउन వచ్చిన తర్వాత అంటే మనం ఆనియన్స్ వేసుకుందాం సరే మీరు వండితే ఏం బాగుంటుంది అంటారు మేము ఏవైతే ఫాస్ట్ గా అవుతాయో అవి వండుకుంటామండి జనరల్ గా మీకంటే ఒక స్పెషాలిటీ ఏమన్నా ఉందా స్పెషాలిటీ అంటే ఏమీ లేదు మీ ఆవిడ గారు ఏం బాగుంటారు అన్నీ బాగుంటారు ఆ లెఫ్టర్ ఫుడ్ ఎలా దొరుకుతుంది కదా లబెల్లుండి పేస్ట్ చేసామండి కొంచెం కాస్త దాంతో పాటు కొన్ని మిర్చి అన్ని మిర్చి ఓకే కరివేపాకు కరివేపాకు రెండు ఎండు మిర్చి వేస్తున్నాను ఓకే तो बेसिकली ఎక్కడ వారండి మీరు మేము నల్గొండ డిస్ట్రిక్ట్ అండి నల్గొండ ఓకే సో ఎడ్యుకేషన్ అంతా అక్కడేనా ఇక్కడ హైదరాబాద్ లో జరిగింది హైదరాబాద్ లో చేశారు ఓకే అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ అక్కడ జరిగిందండి తర్వాత కాలేజ్ అంతా ఇక్కడ ఇక్కడ ఇది ధనియాల పొడి ధనియాల పొడి మునగాకు సో మీరు మా తెలుగులో చూస్తూ ఉంటారండి చూస్తామండి మా బాబుకి చాలా ఇష్టం మీ బాబుకి ఇష్టమా ఎంత వయసు బాబు 1 ఇయర్ ఓల్డ్ 1 ఇయర్ ఓల్డ్ కి ఇష్టమా ఎలా తెలుసండి మీకు నాకు తెలుసేదా నో ఏం పెట్టినా చూడడు ఆ తెలుగు రుచి పెడితే మాత్రం కూర్చొని కదలకుండా చూస్తాడు మీరు అప్పుడు అన్నం పెట్టేస్తారా అవునా కదా చెప్పండి అంతేనా అవును అంటే మేట్ ఏ మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ హిస్ స్టమక్ అని
పసుపు వేస్తున్నారు కాస్త పసుపు వేస్తున్నారు పసుపు ఓకే సో చిన్నప్పటి నుంచి అబ్బాయికి తెలిసిపోయిందేమో కుకింగ్ ఇది తెలిస్తే మీద హ్యాపీ లైఫ్ అని ఓకే వెరీ నైస్ సో అలానే ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ పెట్టారా మీరు యా రోజు చూస్తుంటాం కదా వాడి కోసం నేను చూస్తున్నాను ఇంకా అలా చూద్దాము జస్ట్ ట్రై చేయట అనుకున్నాం ఓకే కాస్త వేగిందండి ఇప్పుడు ఓకే బంగాల్ దుంప బంగాల్ దుంప వి ఆల్్రెడీ ఉడికించిన బంగాల్ దుంపని ఉడికించి కట్ చేసి పెట్టుకున్నా కట్ చేసి పెట్టుకున్నాం వేరు కొంచెం బా కలపాలి కదా కలపాలండి అంత మిక్స్ మీరు కూడా ఇలాగే చక్కగా జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటారా రావాలంటే ఏం చేయాలి చాలా సింపుల్ ఎస్ఎంఎస్ చేయాలి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఓకే కలుద్దామా యా ఇప్పుడు కాస్త మొత్తం మిక్స్ అయిపోయిందండి వేగితే ఇప్పుడు మనం కాస్త ఉప్పు కారం వేసుకుందాం అసలైన వివేక రుచికి అవునండి అందుకే ఇవి మనకి కావాల్సినంత తీసుకోవాలండి మళ్ళీ ఒకసారి మిక్స్ చేద్దాము ఓకే సో లాంగ్ వీకెండ్ కి వస్తూ ఉంటారా అండి హైదరాబాద్ అంటే ఏదైనా అకేషన్ ఉంటే వస్తామండి లేదంటే చిన్న పిల్లలు కదండి వాళ్ళు ట్రావెల్ ఇదంతా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి ఓకే ఎంతమంది అండి పిల్లలు ఇద్దరండి ఓకే ఎవరు ఎవరు ఒక పాప ఒక బాబు అండి మోక్ష పాప పేరు 4 ఇయర్స్ ఓల్డ్ 4 ఇయర్స్ ఓకే యా ఫిఫ్త్ రన్నింగ్ బాబు 1 ఇయర్ 1 ఇయర్ ఓకే అయిపోయినట్టేనా అండి అయిపోయిందండి మనం తీసేసుకుందాం సర్వింగ్ బౌల్ తీసేసుకుందాం ఇదిగోండి గారెట ఇది మీరు ఎక్కడ నేర్చుకున్నారండి ఇది ఇంట్లోనే అప్పుడప్పుడు చేస్తూ ఉంటామండి ఓకే అలా ఎక్స్పెరిమెంట్ ఎక్స్పెరిమెంట్ అండి మునగాకు గురించి తెలిసిందండి మంచిది అది అని తర్వాత నాకు కాయ అన్ని మంచివే అందులో అందుకని వాటిని ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాము ఓకే ఇది ఆలు మునగాకు వేపుడు అండి ఓకే థాంక్యూ చాలా ఈజీగా అయింది కదా మనం కూడా ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం ఆలు మునగాకు వేపుడు తయారీ విధానం ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి దీనిలో ధనియాల పొడి మునగాకు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఆ తర్వాత పసుపు ఉడకపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి తర్వాత ఉప్పు కారం వేసి కాస్త మగ్గనివ్వాలి ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఆలు మునగాకు వేపుడు రెడీ ఆలు మునగాకు వేపుడు టేస్టింగ్ టైం వచ్చేసింది వచ్చి ఓకే అండి షెఫ్ గారు ఆలు మునగాకు వేపుడు బెంగళూరు నుంచి వచ్చి మరీ చేశారు మీకు ఓకే థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ ఉందా చెప్పాలి మీరు బాగా చేశారండి కరకరలాడుతూ పోపు అలా పప్పులు మధ్యలో తగులుతూ ఉంటేనే బాగుంటుంది పోపులు ఫ్రైలలో చాలా బాగా వచ్చింది సూపర్ గా ఉందండి బాగుందండి వెరీ నైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి నిమ్మరసాన్ని ఏదో ఒక రకంగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు విటమిన్ సి అనేది బాగా అందడం వల్ల
शरीर में रोग निरोधक शक्ति अने दीन वल रकर इनफेक्षन तो समर्दवंत एवच्छ का विटमीन सी बाग दा निमरसा और मोतादे एसीडिटी फाम आई रकर इबाई एंकंटे सी विटमीन मन शरीर ग्रहितुवा टाइम पड़ती काबटे को मोता सारे मंजी मोवंट चेयरानी संजय गार रेडी सो संजय गार गोबी कुर्मा गोबी कुर्मा मैं दी का पदार्थ चुदा गोबी कुर्मा की कावास पदार्थ उड़कपेक कॉलीफ्लवर कप टोमेटो पेस्ट अरकू जीड़पू कोबरी पेस्ट कप तरीने उल्लिपाय धनिया पड़ी टी स्पून पोप दिनसून उप तारम तसप चिटे अल्लम वेलुली पेस्ट स्पून करवेपाक रेमल तरीन पचिमिपका रे मसाला दिनसा కొత్తిమీర కొద్దిగా నూనె 4 టేబుల్ స్పూన్లు ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి మసాలా దినుసులు వేసుకోవాలి తర్వాత పోపు దినుసులండి బ్యాచిలర్ గా ఉన్నాడు అని చెప్పారా उद्योग जस्ट इलाइटा जस्ट करवेपाक ఆనియన్ పచ్చిమిర్చి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి తెలుగు రుచిలో చేసిన ఏమైనా ట్రై చేస్తూ ఉంటారా స్వీట్స్ ట్రై చేస్తానండి స్వీట్స్ మీకు ఇష్టమా బాగా అందుకేనేనా ఓకే మీ ఇంట్లో వాళ్ళకి ఏమేం ఇష్టం దాని తగ్గట్టు వండుతూ ఉంటారా ఎలాగా టైం బట్ట ముందు బాగా ఉండేదాన్ని సో ఇప్పుడు ఇద్దర్ చిన్న పిల్లల తోటి ఏది ఫాస్ట్ అవుతది అది ఇన్స్టెంట్ కుకింగ్ లో వచ్చారు అన్నమాట మెల్లిగా కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటో ప్యూరీ వేసుకుందాం కొంచెం పసుపు పసుపు ఇదేంత బాగుంటుంది అంటారు ఈ కూర రోటీకి బాగుంటుందండి రోటీకి బాగుంటుంది ఓకే కుకింగ్ కాకుండా వాట్ ఎల్స్ మీ కామన్ హాబీస్ ఏమైనా ఉన్నాయా మీ ఇద్దరి ఇద్దరు కలిసి చేసే ఏమైనా కామన్ హాబీస్ అంటే టీవీ చూస్తాము క్రికెట్ మ్యాచెస్ క్రికెట్ క్రికెట్ కబడ్డీ స్పోర్ట్స్ చూస్తాము ఎక్కువ చూస్తారా ఇంట్లో కూడా ఏమైనా ఆడుతూ ఉంటారా బ్యాడ్మింటన్ ఆడతాము ఇద్దరు కలిసి కొంచెం కారం ఉప్పు ఉప్పు అండి ఉప్పు తగినంత సో ఇంట్లో ఏమైనా హెల్ప్ చేస్తూ ఉంటారా ఒకళ్ళకొకళ్ళు పిల్లలు చిన్నవాళ్ళు కదా చేస్తాం బాగా హెల్ప్ చేస్తారు ఏం హెల్ప్ చేస్తారు కట్టింగ్ పాపని రెడీ చేయడం స్కూల్ కి డ్రాప్ చేయడం అవన్నీ ఆయన చేస్తారు అమ్మాయి కదా అందుకనేమో కదా నాన్న కూర్చి అయి ఉంటుంది అమ్మాయి కదా కదా అంతేనా అది ఒక లగ్జరీ కదా అసలు కదా బేబీ గర్ల్ ఉంటే ధనియాల పొడి వేశారు కదా అవునండి కొంచెం ధనియాలు
కొబ్బరి జీడిపప్పు పేస్ట్ ఎండుకొబ్బరి ఫ్రై చేసి జీడిపప్పు నానబెట్టి పేస్ట్ అచ్చా ఎండుకొబ్బరి ఫ్రై చేసి దాని తర్వాత జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేశారు ఓకే వెయ్యి కొన్ని వాటర్ ఇది ఒక 2 మినిట్స్ కుక్ చేయాలండి లిడ్ పెట్టారా మూత పెట్టేనా మూత పెట్టాను మూత పెట్టి వెళ్ళి పిల్లల్ని చూసుకొని వస్తారా అంతే కదా వాళ్ళు లేచేసరికి నా వంట అంతా అయిపోతుందండి కదా చూద్దామండి ఆ చూద్దాం ఓకే చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా గ్రేవీ అంతా కుక్ అయ్యింది సో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న గోబీ వేసేసుకుందామండి మూత పెట్టు 2 మినిట్స్ మూత పెట్టరా ఓకే కొంచెం ఉడకనిద్దా కొంచెం తచ్చుదా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం వేసే మంచి స్మెల్ అయితే వస్తుంది కదా అవును పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి తప్పకుండా గోబీ కుర్మా రెడీ అండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా అండి గోబీ కుర్మా రెడీ దీని తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం గోబీ కుర్మా తయారీ విధానం ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు పోపు దినుసులు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగనివ్వాలి దీనిలో టొమాటో పేస్ట్ పసుపు కారం ఉప్పు ధనియాల పొడి వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఆ తర్వాత జీడిపప్పు కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి తర్వాత ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ ని వేసి మరికొంచెం సేపు ఉడకనివ్వాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గోబీ కుర్మా రెడీ గోబీ కుర్మా టేస్టింగ్ టైం వచ్చేసిందో సో సందిగా చేశారు ఇది ఓకే యమ్మీ బాగుంది కోకోనట్ అంతా వేశారు కదా కాజు ఆ కమ్మదనం కూడా వచ్చింది బాగా తెలుస్తుంది కమ్మగా వచ్చేసింది కరెక్ట్ స్పైసీగా లేకుండా బాగుంటుంది రోటీ తీసుకోవచ్చు చపాతీ పూరి సో పలావ్ లాంటి వాటిలో కూడా కాంబినేషన్ బాగుంటుంది కొంచెం లైట్ ఆ మసాలా ఉంది కదా అవును సో చాలా బాగా సెట్ అవుతుంది దానికి బాగుందండి బాగుందండి కమ్మగా ఉంది ఎక్కువ స్పైసీగా కూడా లేదు కమ్మగా ఉంది అండ్ టేస్ట్ అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి yes వెరీ నైస్ సో ఇద్దరు బాగా చేశారు ఇద్దరు బాగా చేశారు ఎవరికి ఇంతకి విన్నర్ అదే కొంచెం కష్టంగా ఉంది కదా అదే నేను అనుకున్నాను రెండిటికి రెండు టేస్ట్ లో చాలా బాగున్నాయి సో దాంట్లో మునగాకు ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలిసింది ఆలు కాంబినేషన్ లో ఇక్కడ ఏంటంటే కొంచెం మసాలా బాగుంది కాంబినేషన్ అనేది బాగుంది సో గోబీకి బాగా పట్టేసి మంచి జ్యూసీ జ్యూసీగా సూపర్ గా ఉంది ఈరోజు మేము కుర్మా వైపు వెళ్తున్నాం కంగ్రాచులేషన్స్ అండి చాలా బాగా చేశారు సంధి గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్ సో వెళ్ళే ముందర షాపింగ్ చేసుకుని వెళ్ళండి అండ్ మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి అందులో మాకు అనుకోకుండా ఇక్కడ ఉన్నాము అదే టైంకి అవకాశం రావటం కూడా జస్ట్ బాగా ఓకే సో ఈసారి మీరు నిజంగా మన షో చూసినప్పుడు టీవీలో ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు తెలుస్తుందేమో అంతేనా లవ్లీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ చూస్తున్నారు కదండి జంటగా వచ్చి మీరు కూడా మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా తప్పకుండా రండి రావాలంటే ఏం చేయాలి ఎస్ఎంఎస్ చేయాలి ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే
ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి SMS చేయండి. ఇప్పుడు మీ కోసం ఒక చిట్కా. ఆకుకూరల ఆరోగ్యానికి మంచిది. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తీసుకోవడం వల్ల రక్తహీనత నుంచి దూరంగా ఉండొచ్చు. ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం. కానీ ఆకుకూరలతో సౌందర్యం కూడా పెంపొందించుకోవచ్చు, చర్మ సౌందర్యం కూడా మరింత మెరుగుపడేటట్టుగా చేసుకోవచ్చు. అదేంటి అంటే బచ్చల ఆకుకూర తీసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా శుభ్రపడుతుంది, మొటిమలు మచ్చలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ నీమా సింగ్ని, ఆర్ది ఆధారంలో మీ భాగమతిని. సో ఇప్పుడు నేను మీకోసం స్పెషల్ డిష్ చూపించడానికి మళ్ళీ వచ్చేసాను. సో అదేంటా అనుకుంటున్నారా? మనం ఫంక్షన్స్లో మనకి చాలా యూజ్ అవుతుంది. అదేంటంటే కీరా ఆనియన్ రాయతా. సో దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. కీరా ఆనియన్ రాయతాకి కావాల్సిన పదార్థాలు: కీరా దోసకాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 2 కప్పులు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్. సో మనం బిర్యానీ చేసుకున్నప్పుడు, స్పెషల్ రైస్ ఏమేమి చేసుకున్నప్పుడు, పులావ్ చేసుకున్నప్పుడు మనకి మంచి రాయతా ఉంటే బాగుండేది అనిపిస్తుంటుంది. సో మీకోసం నేను స్పెషల్గా రాయతా తీసుకొచ్చేసాను. సో ఇప్పుడు మనం తయారు చేసుకుందామా. ఫస్ట్ పెరుగు, దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం. మనము ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది మనకి. సో సో ఇప్పుడు మనం ఇలా బీట్ చేసేసుకుంటే మనకి క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా. మీరు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. సో దీన్ని చూడండి ఎలా క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. సో ఇప్పుడు మనం దీంట్లో కీరా వేసేసుకుందాం. ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, సో దీంట్లో కొంచెం అల్లం ముక్కలు వేసేసుకుందాము. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర పొడి, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. దీన్ని మనం కొంచెం కొత్తిమీరతోని గార్నిష్ చేసేసుకుందాం. సో చూసారు కదండి ఎంత సింపుల్ మన కీరా ఆనియన్ రాయతా ఎలా తయారు చేయాలో మరోసారి చూసేసుకుందాం. కీరా ఆనియన్ రాయతా తయారీ విధానం: ఒక బౌల్లో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కీరా దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కీరా ఆనియన్ రాయతా రెడీ. సురాజు గారు, నేను మీకోసం కీరా ఆనియన్ రాయతా చేశాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సమ్మర్కి బాగా పనికొచ్చింది. సో ఆ కీరా ముక్కలు, ఉల్లిపాయలు కూడా వేశారు కదా, సో క్రంచి క్రంచిగా బాగుంది. సో దీంట్లో జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేశారు కదా, సో 100 ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది.
सो पलावल का लेकिन वैट रईस बहुत मंदी पुलकालो लेदा परोटा चुस्कूर रायता चुस्कटर कदा सो समर की कोई रिलेटेड इधर खीरा ऐडेक बहुत सो ऐडिया बहुत थैंक यू सो इन खीरा आनियन रायता तैयार टेस्ट నేను మీ కోసం మరోసారి మరో రెసిపీతో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను ఇట్లా బై ఇప్పుడు కార్వింగ్ టైం ఓకే షెఫ్ గారు కార్వింగ్ ఏం చేస్తున్నారు ఇవాళ ఈ రోజు ఈ డార్క్ కీరాతో బర్డ్ చేస్తున్నానండి సో లో బర్డ్ లా వస్తుంది మనకి సో విత్ స్కిన్ తో చేస్తున్నాను సో స్కిన్ తీసేసి చేస్తే మనం కావాల్సితే కలర్ చేసుకోవచ్చు సో మనకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోవచ్చు దానికి ఓకే పేక్ ఓపెన్ చేసుకోవాలి సో దాని కింద కొంచెం లిఫ్ట్ చేయాలి లిఫ్ట్ చేస్తే ఆ గ్యాప్ అనేది కొంచెం నెక్ దానికి బాగా కనిపిస్తుందండి ఓకే సో నెక్ కొంచెం లావుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం మనం ట్రిమ్ చేసుకోవచ్చు ఓకే ఆహా సో ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ అరౌండ్ లో హాఫ్ వరకు కట్ చేస్తాం తిరగేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఆల్రెడీ ఎక్కడైతే కట్ చేసా తోక తోక అండి తోక సో ఈ గాట్ కిది టచ్ కావాలి ఇది సో ఇది సెపరేట్ అవుతుంది మనకి ఓకే సో ఇది కొంచెం రౌండ్ రౌండ్ అని కొంచెం ట్రిమ్ చేస్తాను సో ఇది పక్కన పెట్టేసి బేసా అండి అవునండి సో దీంట్లోంచి వింగ్స్ తీసుకుంటున్నా రెండు ఇలా కూడా పట్టేసుకొని ఒక వైపు మాత్రమే జిగ్జాగ్ కట్టండి సో ఇంకో వైపు కింద వస్తున్నాయి కదా అవునండి సో టూత్ పిక్స్ హాఫ్ అయితే సరిపోతుంది మనకు సో మధ్య కట్ చేసుకొని ఓకే సో ఇక్కడ ఐస్ కొరకు బేక్ దగ్గర చిన్న ఇలా రంధ్రం చేసుకొని లవంగం కాని లేదా మిరియాలు కాని మనం పెట్టేసుకోవచ్చుండి ఓకే సో ఇక్కడ మిరియాలు పెడుతున్నాను ఓకే సో ఇది కూర్చొని పెట్టడానికి బేస్ బేస్ రెడీ అండి నైస్ మనం కూడా ట్రై చేద్దాం ట్రై చేస్తాం కదా ఇప్పుడు చేద్దాం మనం ఒక చిట్కా కళ్ళజోడు వేసుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా సాధారణమైపోయింది కంటికి సంబంధించిన ఏదో ఒక సమస్యతో బాధపడడం కళ్ళజోడు వేసుకోవడం అనేది పరిపాటి అయిపోయింది మరి కళ్ళజోడు కాస్త మురికిగా అనిపిస్తే మాత్రం కొద్దిగా ఒక చుక్క వెనిగర్ వేసుకుని దాంతో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే కళ్ళజోడు శుభ్రపడుతుంది ఇవాళ చేసిన వంటలన్నీ టేస్ట్కి భలే బాగున్నాయి మరి వీటిలోని పోషక విలువల సంగతి ఏంటి వాటి గురించి తెలుసుకుందాం బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం చూసిన రెసిపీ బెంగన్ ధనియా రైస్ కొత్తిమీర అనేది దానిలో ఉన్న విటమిన్ సి కొంచెం పీచు పదార్థం ఇవన్నీ కాకుండా ఇది గ్రేట్ డీటాక్స్ వాల్యూ ఉంటుంది సో మనం ఎంత ఎక్కువ కొత్తిమీర వేసుకోగలిగితే అంత మనకి ఆ బెనిఫిట్ డీటాక్స్ బెనిఫిట్ అనేది లివర్ క్లీన్జింగ్ బెనిఫిట్ అనేది డెఫినెట్గా ఈ రెసిపీ నుంచి మనకి లభిస్తుంది ఇది మనం రెగ్యులర్గా మన డైట్లో ఒక వెజిటబుల్ వేరియంట్ రైస్ లాగా ఇంక్లూడ్ చేయొచ్చు ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోబీ కుర్మా గోబీలో ప్రాపర్టీస్ ఏమన్నా
ఉన్నాయి అని వెతికితే ఇది డెఫినెట్గా ఒక యాంటీ క్యాన్సరస్ వెజిటబుల్, ఒక క్రూసిఫరస్ వెజిటబుల్ లాగా వస్తుంది. సో ఇది బ్రోకోలీ ఫ్యామిలీ, క్యాబేజ్ ఫ్యామిలీ ఇవన్నీ కూడా క్రూసిఫరస్ వెజిటబుల్స్ కాబట్టి అందులో ఉన్న ఫైటో కెమికల్స్ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ని ఫైట్ చేసే యూనిక్ ప్రాపర్టీ ఉంటాయి కాబట్టి మనం ఎంత రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే అంత మంచిది. సో ఇది ఒక సింపుల్ రెసిపీ, మనము రెగ్యులర్గా ఎప్పుడన్నా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఆలు మునగాకు వేపుడు. డెఫినెట్గా ఒక వెరీ హై న్యూట్రిటివ్ వాల్యూ ఉన్న గ్రీన్ లీఫీ వెజిటబుల్. మనకి అందులో చాలా వరకు ఐరన్ వాల్యూ వస్తుంది, కాల్షియం వస్తుంది, అలాగే పీచు పదార్థం వస్తుంది. కాబట్టి ఇది మనం ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్లో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోగలుగుతామో అంత మంచిది. కొంచెం లేతగా ఉన్న ఆకు తీసుకుంటే అస్సలు అందులో చేదుదనం అనేది ఉండదు. సో ఇది ఒక గుడ్ రెసిపీ అండి, మంచి బ్యాలెన్స్ ఉంది, కొంచెం క్యాలరీస్ పొటాటో నుంచి వస్తాయి, కొంచెం విటమిన్ సి వస్తుంది. మన అందరం కూడా ఎప్పుడూ ట్రై చేయకపోతే కనీసం వారంలో ఒకసారి ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు మనం చూసిన ఒక సింపుల్ రైతా రెసిపీ, కీరా ఆనియన్ రైతా. ఇది రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఒకటి మనం రైతాలాగా లంచ్ డిన్నర్లో ఇంక్లూడ్ చేయొచ్చు, ఒక ఇండిపెండెంట్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా మనకి ఆ సడన్ హై టెంపరేచర్స్ని తగ్గించడానికి కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. ఎస్పెషలీ మనం ఒక లో క్యాలరీ స్నాక్, లో క్యాలరీ ఈవినింగ్ స్నాక్ లాగా ఎతుకుతుంటే కూడా ఇది ఒక పర్ఫెక్ట్ ఫిట్గా ఉంటుంది. ఇందులో పెరుగులో మనకి కొంచెం క్యాలరీ కానీ కొంచెం ప్రోటీన్ కానీ వస్తుంది, కానీ ఓవరాల్గా ఇందులో క్యాలరీస్ కానీ ప్రోటీన్స్ కానీ వెతకకుండా మనం ఇది సమ్మర్ స్పెసిఫిక్ డిష్ లాగా, లేకపోతే ఒక బాడీ కూలెంట్ లాగా మనం ఇది రెగ్యులర్గా ఎస్పెషలీ సమ్మర్స్లో మన డైట్లో ఇంక్లూడ్ చేస్తే మన బాడీ టెంపరేచర్స్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. ఇప్పుడు మీకోసం చిట్కా. కొవ్వొత్తులు ఎంత క్వాలిటీ ఉన్నవి కొన్నా కూడా కాస్త త్వరగా ఆరిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే ఒక కప్పులో నీళ్లు పోసి అందులో కొవ్వొత్తు ఉంచుకుని వెలిగించుకున్నట్లయితే ఇది చాలాసేపటి వరకు వెలుగుతుంది. రాజుగారు ఎప్పటిలాగే ఇవాళ వంట చాలా బాగుంది, అలాగే కార్వింగ్ కూడా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఈ వంటలు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.